पलनाडु जिल्ला नरसारावुपेट प्रकाश नगर वैसीपी कार्यालयंलో एमएलए गोपीरेड्डी श्रीनिवास रेड्डी मीडिया समावेश निर्वहिंचारु। नरसारावुपेट टीडीपी नियोजकवर्ग इंचार्ज अरविंद बाबू अबद्धपु आरोपणलु मानुकोवालनि एमएलए डाक्टर गोपीरेड्डी श्रीनिवास रेड्डी सूचिंचारु। लेने पक्षंलో ప్రజల్లో చిరకనైపోతావని హెచ్చరించారు। ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అమర వెంకటేశ్వరరావు ఆత్మహత్య సంఘటనలో వైఎస్ఆర్సీపీకి ఎటువంటి సంబంధం లేదని ఉన్న వాస్తవం ఏంటో ఆయన భార్య ఎప్పటికే ప్రకటించారని పేర్కొన్నారు। అమర వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీ అభిమానిని అవసరమైతే ఆయనకు సహాయం చేస్తాం గాని హాని తలపెట్టబోమని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు। అమరా కాలేజ్ ప్రొపరేటర్ అమరా వెంకటేశ్వరరావు గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది। ఈరోజు తెల్లవారుజామున దురదృష్టవశాత్తు ఆయనకి పరిస్థితి విషమించి చనిపోవడం జరిగింది। దీని మీద నిన్ననే వారి సతీమణి కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది। బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేశారు, కెనరా బ్యాంక్ మేము 26 కోట్లు కట్టినా సరే మాకు న్యాయం జరగలేదు, బ్యాంక్ వాళ్ళు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది అని చెప్పి ఆమె స్వయంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది। ఈ నరసరావుపేట ప్రాంత ప్రజలకు కూడా తెలుసు ఈ విషయాలన్నీ కూడా గతంలో ఏమేం జరిగాయని విషయాలు కూడా కొంత అందరికీ అవగాహన ఉంది। అయితే ఈ రోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ ఇక్కడ నరసరావుపేట ఇన్‌చార్జ్ దీన్ని ఒక రాజకీయం చేయడం కోసం ఈ హత్యకి ఇది ఆత్మహత్యకి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఆర్యవైశ్య కుటుంబానికి అన్యాయం చేశారు కావాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది। అమరా కాలేజ్ ప్రొపరేటర్ అమరా